నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము భార్య భర్తలిద్దరూ కూడా చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత భర్త భార్య మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రీసెంట్గా ఉత్తరఖాండ్ హైకోర్టు ఈ అంశం మీద ఒక తీర్పునివ్వడం జరిగింది ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి అని అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో నివసించే దంపతులు ఇద్దరు కూడా చట్టబద్ధంగా ఫ్యామిలీ కోర్టులో విడాకులను పొందినారు సో వారిద్దరికీ ఒక మైనర్ బాలుడు ఉన్నాడు వారికి విడాకులు చట్టబద్ధంగా వచ్చిన తర్వాత ఆ మైనర్ బాలుడు తండ్రి వద్దే ఉంటున్నాడు తండ్రి ఉద్యోగం చేసుకుంటూ తన మైనర్ కుమారుణ్ణి చదివించుకుంటూ అతని పోషణకై అయ్యే ఖర్చులన్నీ కూడా తండ్రి భరించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు సడన్గా తండ్రి ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా చితికిపోయినాడు తన బిడ్డను పోషించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు తనని తాను పోషించుకోలేని స్థితిలో నెట్టివేయబడ్డాడు సో తన బిడ్డ పోషణకు అదేవిధంగా తన బిడ్డ యొక్క చదువుకు కొంత ఆర్థిక భరోసా కావాలి నా నుంచి విడాకులు పొందిన భార్య ఉద్యోగం చేస్తుంది ఆమెకు సంపాదన ఉంది కాబట్టి బిడ్డను చూసుకునే బాధ్యత ఆమెకు కూడా ఉందని చెప్పి ఆమె మీద ఫ్యామిలీ కోర్టులో సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ప్రకారంగా మెయింటెనెన్స్ కేసును వేయడం జరిగింది భర్త సో దీని మీద విచారణ జరిపినటువంటి ఫ్యామిలీ కోర్టు మీకు జన్మించిన బాలుడి యొక్క బాధ్యతలను ఆర్థిక అవసరాలను అతని యొక్క చదువుకయ్యే ఖర్చులను ఇద్దరు భరించాలి కాబట్టి తల్లికి ఉద్యోగం ఉంది ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి తల్లి కూడా తన బిడ్డ యొక్క అవసరాలకయ్యే నిమిత్తం ఖర్చులను భరించాలని చెప్పి మెయింటెనెన్స్ కేసుని విచారణ జరిపించి కోర్టు తీర్పునివ్వడం జరిగింది సో దీని మీద ఆవిడ ఏం చేసింది అని అంటే ఉత్తరాఖండ్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది భార్య భర్తలో మేమిద్దరం విడిపోయాము తిరిగి నా మీద మెయింటెనెన్స్ కేటెస్ ఏ రకంగా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఆవిడ ఉత్తరాఖండ్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా భర్త అడిగినటువంటి మెయింటెనెన్స్ని కింది కోర్టు ఏ రకంగా అయితే తీర్పునిచ్చిందో అది సమర్థనీయమైనది ఆ మెయింటెనెన్సు ఒక తల్లిగా నువ్వు చెల్లించే బాధ్యత నీకుంటుంది కుమారుడు కేవలం తండ్రి యొక్క కుమారుడు మాత్రమే కాదు తల్లి యొక్క కుమారుడు కూడా తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో కొడుకును చూసుకునే బాధ్యత ఆ తల్లికి కూడా ఉంటుందని చెప్పి ఆమె చేసుకున్నటువంటి అప్పీల్ని డిస్మిస్ చేయడం జరిగింది సో కేసు నెంబర్ వచ్చేసరికి వన్ థర్టీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడులో ఈ కేసు ఫైల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దీని మీద జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాహింద్